నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది రంగంలోకి సిబిఐ దిగింది ముఖ్యంగా తెహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమెను విచారించడానికి రౌజ్ రెవెన్యూ కోర్ట్ ప్రత్యేక అనుమతిని ఇచ్చింది గతంలోనే సిబిఐ హైదరాబాద్ వెళ్ళి కవిత నివాసంలో విచారణ జరపడానికి ప్రయత్నం చేసింది కానీ ఎక్కడా కూడా ఆమె సహకరించలేదు విచారణకు అనేది బాగా ఆరోపణలు వినిపించాయి ఇట్లాంటి క్రమంలో మొన్న ఫిబ్రవరి నెలలో కూడా సిబిఐ నోటీసులు ఇచ్చింది ఢిల్లీ కార్యాలయానికి రావాలని అప్పుడు కూడా వెళ్ళలేదు ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారంలో అరెస్ట్ అయి కింగ్ పిన్గా కవిత ఉన్నారు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులు అందాయి ఆప్కి ఆమ్ ఆద్మీ పార్టీకి కాబట్టి ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి కవిత ఆమెకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వద్దని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు ఇంకా ఆ తీర్పును కూడా ఇవ్వలేదు రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇట్లాంటి సందర్భంలో రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించినటువంటి సిబిఐ విచారణ జరపాలి ఆమె దగ్గర నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించాలి కాబట్టి అనుమతినివ్వండి అని ఒక పిటిషన్ వేశారు దీనికి సంబంధించి ఆదేశాలు ఇస్తూ అనుమతినిచ్చింది చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది ముఖ్యంగా ఒక మహిళా కానిస్టేబుల్ పర్యవేక్షణలో జరగాలి అలాగే జైలు అధికారులతో ముఖ్యంగా సిబిఐ అధికారులకు కూడా అనుమతి ఇచ్చింది దానికి సంబంధించి ఒక ల్యాప్టాప్ అలాగే స్టేషనరీ వాటిని కూడా అనుమతినిచ్చింది అయితే ఎన్ని రోజులు విచారిస్తారు ఆమె సపోర్ట్ చేసే అంశాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే గోరెంట్ల బుచ్చిబాబు ఎవరైతే కవితకు సంబంధించినటువంటి పర్సనల్ ఆడిటర్ ఉన్నాడో అతన్ని విచారించినటువంటి క్రమంలో సిబిఐకి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చాడు అతని ఫోన్లను ల్యాప్టాప్లను స్వాధీనపరుచుకున్నటువంటి అధికారులు అక్కడి నుంచి చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఆధారాలను సేకరించారు ఇట్లాంటి క్రమంలో సౌత్ గ్రూప్ ద్వారా అందులో కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి కవిత కవిత ద్వారా వంద కోట్ల ముడుపులు అందాయి ఈ పాలసీ రూపకల్పనలో అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా వ్యవహరించారు అని ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు సిబిఐ విచారించేటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏ రకమైనటువంటి సమాచారాన్ని రాబట్టగలుగుతుంది అనేది కీలకంగా మారినటువంటి అంశం ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిపింది ఈడీ అక్కడి నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించింది ఇటువంటి తరుణంలో సిబిఐ తేహార్ జైల్లోనే కవితను విచారించడం కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది తాజాగా ఆమె మధ్యంతర బెయిల్ పై కూడా వాదనలు జరిగాయి ఈడీ తరపు న్యాయవాదులు ఆమెకు బెయిల్ ఇవ్వొద్దు బెయిల్ ఇస్తే గనుక సాక్షులను ప్రభావితం చేస్తారు బెదిరిస్తారు అని చెప్పి వాదించింది ఆ తీర్పును కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ రిజర్వర్లో పెట్టారు సో మొత్తానికి తేహార్ జైల్లో కవితను సిబిఐ విచారించడం అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగిస్తుంది గులాబీ పార్టీ